నరసింహన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. 2 రోజుల పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొంటారు. హాస్టల్ విద్యార్థులతో ముఖాముఖి, స్వయం సహాయక బృందాలతో మాటామంతి చేయనున్నారు. గవర్నర్ పర్యటనకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ నరసింహన్ మొదటగా అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ జరిగే కార్యనిర్వాహక మండలి సమావేశంలో పాల్గొంటారు. తర్వాత ఎస్సీ ఎస్టీ బాలికల హాస్టల్ను ప్రారంభిస్తారు. అక్కడే అధ్యాపకులు విద్యార్థులతో ముఖాముఖిలో గవర్నర్ నరసింహన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రెడ్క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న శాన్ అనురాగ నిలయానికి చేరుకుంటారు. అక్కడ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించి నిలయంలో ఉంటున్న వారు వాలంటీర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరిగే శ్రీనివాస కళ్యాణానికి గవర్నర్ హాజరయ్యే అవకాశముంది. రెండవ రోజు ఉదయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం, శ్రీకూర్మం దేవస్థానాలను దర్శించుకుంటారు. అక్కడి నుంచి సీతంపేట వెళతారు. హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో ముఖాముఖి తర్వాత ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన యువత రైతులతో మాటామంతి జరుపుతారు. ఆ తర్వాత పెదరామ గ్రామాన్ని సందర్శిస్తారు. అక్కడ కూడా గ్రామస్తులతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలతో గవర్నర్ ముచ్చటిస్తారు. అటునుంచి సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కుకు వెళతారు. ఆ తర్వాత విశాఖకు తిరుగు పయనమవుతారు. గవర్నర్ గారు 11 o'clock వస్తున్నారు. 11 to 1:30 బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడ గర్ల్స్ హాస్టల్ ఇనాగరేషను, అలాగే ఫ్యాకల్టీతో ఇంటరాక్షను, స్టూడెంట్స్తో ఇంటరాక్షను, సో ఇలాంటివన్నీ కూడా అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత 3 నుంచి సాయంత్రం 5:30 వరకు రెడ్ క్రాస్కు సంబంధించిన వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, దాంట్లో ఓల్డ్ ఏజ్ హోమ్ కానివ్వండి, చిన్నపిల్లలకు సంబంధించి కానివ్వండి, అలాగే బ్లడ్ బ్యాంకు, తర్వాత సర్వ ప్రోగ్రాము ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా 5:30 వరకు ఉంటాయి. ఈవినింగ్ వారి వీలును బట్టి టీటీడీ వాళ్ళు శ్రీనివాస కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి శ్రీకాకుళంలో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 10వ తేదీ ఉదయాన్న ఐటీడీఏలో ప్రోగ్రామ్ ఉంది 3 అవర్స్. సో ఐటీడీఏలో కూడా ముఖ్యంగా హడ్డుబంగి స్కూల్ పిల్లలతో ఇంటరాక్షను, పెదరామ అనే విలేజ్ ఉంది అక్కడ విలేజర్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడే సీతంపేటలో ఇంటరాక్షన్ ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం నుంచి హీ విల్ గో బ్యాక్ టు హైదరాబాద్. ఏజెన్సీ ప్రాంతంలో గవర్నర్ పర్యటన ఉండడంతో ఇటు అధికారులు అటు పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంబేద్కర్ యూనివర్సిటీ అధికారులు గవర్నర్ పర్యటనకు ప్రత్యేక ఏర్పాటు